అప్పట్లో నాగార్జున హీరో నాగార్జునకు ఎంత ఇచ్చారే, గిరిజ హీరోయిన్ కి రెమ్యునరేషన్. అమ్మాయికి మనము ఆ వీసా ప్రొసీజర్స్ కోసం, అమ్మాయి ఏంటంటే 3 వీక్స్ కోసం ఇక్కడికి వచ్చింది, పెళ్లి చూసేసుకుని ఓ 15 రోజులు అలా తిరిగేసి పోదాం. అలాంటిది మన సినిమా కోసం 6 మంత్స్ 7 మంత్స్ ఉండదు, దానికి ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకోసం బ్రిటిష్ కౌన్సిల్ మళ్ళీ ఆ అమ్మాయి ఎల్ఎస్సీ కావాలి, అలా 2 సార్లు వెళ్ళి కావాల్సి వచ్చింది. అప్పట్లో ఇంటర్నేషనల్ టికెట్ హై ప్రైజులు, ఈ రోజు డబ్బు వాల్యూకి ఆ రోజు డబ్బు వాల్యూకి సంబంధం లేదు. అప్పుడు 1కి 3 ట్రిప్పులు ఆమె యూకే వెళ్ళడం రావడం ఇలాగ చేయాల్సి వచ్చి, ప్లస్ ఆ అమ్మాయికి గౌరవప్రదంగా 75,000 రూపీస్ 75,000 రూపీస్ 75 అంటున్నారు. నాగార్జున గారి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? 6,30,000. ఇప్పుడు కోట్లలో అది చెప్తున్నా, ఈ కూడా మల్టిపుల్ వాల్యూస్, బిజినెస్ వ్యాస్కు మనకి 91 లక్షకి ఫస్ట్ కాపీ అంటాం, అంటే అన్ని అయిపోయి రెడీ టు ప్రొజెక్ట్. 91 లక్షకి తెలుగులో సినిమా పూర్తి అయిపోయింది, 4,40,000కి మనం సినిమా అమ్మాం. 9 లక్షలు ప్రాఫిట్ అంటే 10% ప్రాఫిట్ లేని బిజినెస్ చేసాము. కానీ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ తర్వాత సినిమా అవధులు దాటిపోయింది. ఈ గ్యాప్లో మణిరత్నం గారు ఇదయత్తై తిరిడాదై, అంటే హృదయాన్ని దోచుకోవద్దు అనే టైటిల్తో మనం తమిళ్లో డబ్ చేసేదానికి ఆయనకి ఇంట్రెస్ట్ కలగడం, తమిళ్లో ఇదయత్తై తిరిడాదై సిటీలో చెన్నై సిటీలో కోయంబత్తూర్ సిటీ, మదురై, త్రిచి ఇలాంటి పెద్ద పెద్ద మహానగరాల్లో 100 డేస్ ఆడింది. 100 డేస్ ఆడిన డబ్బింగ్ సినిమా. అంతకుముందు మరో చరిత్ర, ఆ మరో చరిత్ర సింగిల్ షో కింద 300 డేస్ ఆడింది. అలా కాకుండా 3 షోస్ తో 100 డేస్ ఆడిన చరిత్రలో ఇప్పటికీ రికార్డ్. అలాగా ఆ అవకాశం అట్ట దక్కింది. సో ఈరోజుకి మీరు ఏదైతే తిరగడాది ప్రొడ్యూసర్స్ చూస్తే ఇటు నర్సారెడ్డి ప్రజెంట్స్, ప్రవీణ్ కుమార్ రెడ్డి, రవిప్రసాద్ ఇలాగా ఆయనతో ఒక మెమొరబుల్ గా 33 ఏళ్ళు గడిచిపోయినా ఇంకా జనం గుర్తుపెట్టుకొని ఉన్నారు స్టూడెంట్స్. ఎస్పెషల్లీ వాళ్ళు ఈ నెలలో సినిమా చూస్తే నెక్స్ట్ మంత్ లో దాని గురించి డిస్కస్ చేయని రోజులు ఇది అట్టాడిది. ఆ పరిస్థితి మనకి భగవంతుడు అనేది పక్కన పెడితే మణిరత్నం గారు, నాగార్జున గారు గీతాంజలి సినిమా కమర్షియల్ కంటే రివార్డ్స్ లాస్ అయితే, లాస్ వచ్చింది అంటే అబద్ధం. కానీ అదే గీతాంజలి ఇప్పటి రోజుల్లో అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగచ్చు. ఆ రోజు మనం 91 లక్షలకి సినిమా తీస్తే ఈ రోజు అదే సినిమా తీయాలంటే మాకు మినిమం 30 క్రోర్స్ 30 to 35 క్రోర్స్. 35 క్రోర్స్ నేను చెప్పేది రెన్యూరేషన్స్ కాకుండా, ఓన్లీ కాల్ షీట్స్, షూటింగ్ డేస్ ఎక్స్పెన్సెస్, లొకేషన్ చార్జెస్, కాస్ట్యూమ్స్, రిమైనింగ్ ఆల్ రెన్యూరేషన్స్ కాకుండా. అంటే ఇప్పుడు 300 కోట్లు 400 కోట్లు 500 కోట్లతో సినిమాలు తీస్తున్నాం. ఇప్పుడు రీసెంట్ గా కమలాసన్ గారు విక్రమ్ తీస్తే, విక్రమ్ పార్ట్2, అది కూడా ఆయనకి చాలా ఎక్స్పెన్సివ్ అయింది. మనం ఒక అట్ట క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 100 క్రోర్స్ బడ్జెట్ సినిమా అవుతుంది. 100 క్రోర్స్ బడ్జెట్ సినిమా అయినా ఇప్పటి స్టాండర్డ్స్, ఇప్పటి వ్యూవర్స్, ఇప్పటి దీనికి అది మొన్న ఇప్పుడు పొనియన్ సెల్వన్ చారిత్రాత్మకంగా చరిత్ర తమిళ చరిత్రల్లో నిఘంటువుల్లో ఉన్నటువంటి పొనియన్ సెల్వన్ సబ్జెక్ట్ ని జీవితకాల కోరిక కింద, లైఫ్ టైమ్ అంబిషన్ ని ఒక అచీవ్మెంట్ కింద పొనియన్ సెల్వన్ 1 రిలీజ్ చేసి 500 క్రోర్స్ 250 క్రోర్స్ బిజినెస్ చూపించిన ఇంకేంది మణిరత్నము, అన్నీ లేవు అన్నీ పోయినాయి అని అనుకునే మూమెంట్లో సెన్సేషనల్గా 500+ క్రోర్స్ కలెక్ట్ చేసే సినిమాని లాస్ట్ మంత్ మనం చూసాం, 50 రోజులు రన్ అయిపోయింది. సో అదే గీతాంజలి
ఇప్పుడు తీయగలిగే అవకాశం దక్కుంటే ఎంత మనీ చూసుండొచ్చో. అయినా పర్వాలేదు, 33 ఏళ్ళు మనల్ని జనానికి గుర్తుపెట్టుకునే సినిమా దక్కింది ఇంకా. సో ఆ తర్వాత మా బ్రదరు కొన్ని సినిమాలు అనువాద చిత్రాలు కొంచెం స్ట్రైక్ సినిమాలు తివ్వడం అవి కొంచెం ఇది కావడం జరిగింది. నేనేంటంటే మా ఫాదరు ఇలాగ తర్వాత బాగా బెడ్రిడన్ అయిన తర్వాత కొన్ని సమస్యల వల్ల నేను మళ్ళీ ప్రొడక్షన్ జాయిన్ కాలేదు. బట్ ఒక సినిమా అయితే 33 ఏళ్ళు అయిపోయింది అని ఇండస్ట్రీని వదులుకునే మైండ్లో ఇన్నేళ్ళు వేస్ట్ చేసుకున్నాము, ఇంకా వేస్ట్ కావకూడదు ఈ బతికే ఇయర్స్లో. అంటే అంటే 60 ఇయర్స్ ఏమో, రామానాయుడు గారు 80వ సంవత్సరం దాకా సినిమాలు తీశారు, ఆయనకు ఆయుష్ ఉంది, మేము అంత కోరికలు లేవు కానీ ఒక 2 సంవత్సరాలలో విత్ ఆల్ న్యూ ఫేసెస్సా, లేకపోతే ఎవరన్నా స్టార్డమ్ ఉండే హీరోనా? లేదు, ఈ మధ్య వచ్చిన సినిమాలను మీరు చూస్తూనే ఉన్నారు, సబ్జెక్టు ఒక వెరైటీ, ఒక ప్రత్యేకత, కొంచెం సినిమా సరదాగా జరిగిపోయాడు, తక్కువ బడ్జెట్తో కూడా మంచి స్టోరీ, మంచి స్టోరీలు ఉన్నాయి. ఒక ఇద్దరు టెక్నీషియన్స్, డైరెక్టర్, మ్యూజిక్, మొన్న ఆలి తీశాడు, అందరూ బాగుండాలి అందులో నేను బాగుండాలని చూశారు. స్టోరీ బాగానే ఉంది, నరేష్ మూగతను ఓకే ఓకే, అంటే కొద్దిగా ఫ్యామిలీ టైప్ ఇవి బాగా మంచి తక్కువ బడ్జెట్ ఉన్నాయి ఉన్నాయి ఈ మధ్య అంతా. ఇప్పుడు గిరిజ గీతాంజలిలో బాగా హైలైట్ అయింది కదా, తర్వాత ఆమె ఎందుకు మళ్ళీ ఎక్కడ ఏ సినిమాలో కూడా? నువ్వు అడిగిన ప్రశ్నకి క్లియర్ ఆన్సర్ నేనే. 33 సంవత్సరాలు గిరిజానే అడుగుతున్నారు, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా 33 సంవత్సరాలు 2వ సినిమా తీయలేదే, నేను ఎందుకు గమ్మైపోయినట్టు? సో ఇట్స్ ఆల్ కొంత నమ్మాలి మనం. ఇప్పుడు మళ్ళా కోరిక కలిగింది చేస్తాం అంటే గీతాంజలిలో సగం వాల్యూస్ ఉండే సినిమాని ఒక పాస్ మార్కులు అంటే 35 మనకి 100కి 35% ఆఫ్ గీతాంజలి లాంటి సినిమా తీయగలము, ఆ అవకాశం దేవుడు అండ్ సన్నిహితులు కల్పించాలి అని కోరుకుంటుంటా. ఈ గీతాంజలి సినిమాకి ఇందాక టైటిల్ గురించి అడిగారు, ఒరిజినల్గా గీతాంజలి అనే సినిమాకి గీతాంజలి అనే టైటిల్ని ఫిక్స్ చేసింది మేలో రిలీజ్ సినిమా ఏప్రిల్లో, అప్పటి వరకు దాని టైటిల్ నిన్ను కోరి ఓకే ఓకే నిన్ను కోరి. అదే నిన్ను కోరి 2 ఇయర్స్ బ్యాక్ నాని, ఇప్పుడు నానితో సినిమా ఇట్స్ ఓకే బాగానే ఉండింది ఒక రకంగా. సో నిన్ను కోరి గీతాంజలి అనే టైటిల్ ఫిక్సేషన్ మేలో రిలీజ్ అయితే సినిమా ఏప్రిల్ 1 వీక్ మార్చి లాస్ట్ వీక్లో టైటిల్ గీతాంజలి అంటే సక్సెస్ కెన్ స్పీక్ సమ్. ఇప్పుడు గీతాంజలి అంత సెన్సేషన్ అయిన తర్వాత గీతాంజలి కాదు నిన్ను కోరి అయి ఉంటే సినిమా బ్యాడ్ అయి ఉంటుంది అని అనుకోలేంగా. ఇప్పుడు ఆ సినిమాలో హీరోయిన్ గిరిజ పేషెంట్ హాస్పిటల్లో ఉండడము, ఆ సీన్స్ ఒకరికొకరు ఆమెకి ఆమె చనిపోతుంది ఈయనకి తెలుసుకున్న తర్వాత పడ్డ తపన హైలైట్ రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర తీసిన సీన్ ఆ 7 నిమిషాలు ఇట్స్ హైలైట్ అంతే. అంటే వాళ్ళు చచ్చిపోతారు వీళ్ళు చచ్చిపోతారు కాదు, నువ్వు చచ్చిపోకూడదు, నువ్వు బతకాలి, నువ్వు నాకు కావాలి అనేటువంటి దాన్ని ఆయన తీసిన విధానం ఎప్పటికీ నాగార్జున ఆ సీక్వెన్స్ని అయితే హైలైట్గా చెప్తాను. సో ఆ సినిమా నిన్ను కోరి అనేది యాక్చువల్గా యాప్ట్, ఏది టైటిల్ పరంగా అటు నాగార్జున నిన్ను కోరి అని సర్వం ఇది చేస్తుంది. ఈ అమ్మాయి నిన్ను కోరి, నిన్ను కోరుకొని, ఐ వాంట్ యూ అన్న మీనింగ్తో, ఐ నీడ్స్ యూ అన్న మీనింగ్తో, ఐ డిజర్వ్స్ యూ అన్న మీనింగ్తో నిన్ను కోరి కోరి. కానీ టైటిల్ ఆ రోజుల్లో గీతాంజలి అనేదే కరెక్టు అని చాలామంది
పంపిణీదారులు, డిస్ట్రిబ్యూటర్స్. గీతాంజలిని అంటే హీరోయిన్ పాత్ర చాలా ఎదిగింది కాబట్టి ఆ లేడీ పేరు ఉండడం కూడా అది గీత, గీతాంజలి, గీతాంజలి అనేది కూడా డాక్టర్ శర్మ గారి అమ్మాయి గీతాంజలి. సో ఇట్లా లేచిపోదామా అనేటువంటిది ఆ రోజుల్లో హైదరాబాద్కి పోయాం, దేవి 78లో ఒక రికార్డ్ సినిమా నూన్ షోకి. మీరు పాత, మీరు జర్నలిస్టు, మీ పాత ఓల్డ్ ఇప్పుడంతా స్టోర్ అయి ఉంటాయి. మీరు గనక ఆ డేటాలోకి వెళ్ళిపోతే లైబ్రరీ, అప్పుడు పేపర్స్లో ఒక న్యూస్, కాలేజెస్కి నూన్ షోలు, ఈ పిల్లకాయలు నూన్ షోకి యూత్ కాలేజీలకి రావట్లేదు, ఏడంటున్నారంటే దేవి ఆర్టీసీ క్రాస్రోడ్స్లో ఇంకో థియేటర్, ఇంకో శ్రీదేవి ఇట్టాడు థియేటర్ల దగ్గర ఆడు చేరిపోయి ఉన్నారు అని. తర్వాత డ్రెస్ కోడ్, ఆ అమ్మాయికి మిడి విత్ మిర్రర్ వర్క్ అండ్ అదైతే నువ్వు నమ్మవు గాయ్స్, ఒక 10 ఇయర్స్ ఆ ఫ్యాషన్ నడిచింది. ఇప్పుడు ఆ షాపుల్లో కూడా పోయి అమ్మాయిలు గీతాంజలి డ్రెస్ అని అదొక కొనేవారు. తర్వాత రెండోది యూత్ పిల్లలు, అప్పటిదాకా ఆ హెయిర్ గ్రీజ్ ఎవరు కూడా పెద్ద అసలు చాలా మందికి తెలీదు. ఎప్పుడైతే నాగార్జునకి ఆ గ్రీజింగ్తో ఆ గ్యాస్ పై జెల్, అది జెల్తో ఆ జెల్ సినిమా ఆర్టిస్టులు లేకపోతే ఎవరో రేర్ పర్సనాలిటీస్ వాడేవాళ్ళేమో 100లో 5 గ్రూప్ 10 మంది. ఈ సినిమా వచ్చిన తర్వాత నాగార్జున హెయిర్ స్టైల్ని, ఆ గ్రీజింగ్ ఎంతమంది అంటే వాడి ఆ పర్టికులర్ పర్సన్ ఆ కుర్రాడికి అది మ్యాచ్ అవుతా లేదా కూడా తెలియదు, డబ్బా కొనుక్కోవడం పూసుకోవడం అది హెయిర్ స్టైల్ గురించి. అండ్ క్లోతింగ్ మామూలుగా అంతకుముందు సినిమా వికీ దాదా, తర్వాత రకరకాలు ఆయన చేసిన 7-8 సినిమాలు మనకంటే ముందు ఓ 10 సినిమాలు చేసి ఉండొచ్చు,